కూతురి బిడ్డలకు న్యాయం చేయాలని ఓ కుటుంబం పోరాడుతున్న ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగశ్రావణి 6 నెలల క్రితం హత్యకు గురైంది. నాగశ్రావణి పిల్లలకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు అత్తమామలు అంగీకరించి పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం రాసిచ్చారు. గత 6 నెలలుగా మృతురాలి తల్లిదండ్రులు మేడూరి శ్రీనివాస్, సత్యకుమారి దంపతులు నిందితుల చుట్టూ తిరుగుతున్న ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. దీంతో వారు జగన్నాథపురంలోని మృతురాలి అత్తమామల ఇంటి వద్ద టెంట్ వేసి నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా పాపకి పెద్ద మనుషులందరినీ, గ్రామస్తులందరినీ కూడా వేడుకున్నాను. మాకు ఇంతవరకు ఈ ఆటకి 5 రోజులు ఇచ్చాడు, అసలు ఏమి న్యాయం జరగలేదు. దానికోసం బాధలు పడుతున్నాం. ఆ పిల్లలు న్యాయం చేయమని మేము వేడుకుంటున్నామని హామీలు ఇచ్చారండి. ఆ రోజు కొట్లు రాశారండి, అరగిన పిల్లలకు భూ రాశారండి. ఏది కూడా మాకు అమలు చేయలేదు, ఏది కూడా మాకు ఈ ఏర్పాటు చేయలేదండి, ఏ విషయంలో కూడా మాకు సహాయం చేయట్లేదండి. అలాగే గ్రామస్తులందరినీ కాళ్ళు పట్టుకొని బతుకులాడుతున్నానండి, మాకు న్యాయం చేయమని. అందరూ ముందుకొచ్చారండి, ముందుకు వచ్చి రాత్రి పగల కూడా 5 రోజుల నుంచి కూడా చాలా మా ముఖం చూసి, మా ఏడుపు చూసి వచ్చి సహాయం చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం 4 గంటలకి చేస్తానని ఏ ఎస్ఐ గారు మాట ఇచ్చారంటే ఆ విషయం మాకు చెప్పారు.